సిక్స్త్ క్లాస్ లెసన్ వర్షం ఎక్కడి నుండి వస్తుంది ఈ టాపిక్ చెప్పడానికి మీ ముందుకు వస్తుంది వి భాస్కర్ రెడ్డి స్కూల్ అస్టెంట్ బయోసైన్స్ జెడ్పిహెచ్ఎస్ కొట్యాల్ ములుగు మండల్ సిద్దిపేట డిస్టిక్ వర్షం మేఘాల వల్ల ఆకాశం నుండి కురుస్తుంది కదా ఈ మేఘాలు ఎలా ఏర్పడతాయి అన్ని మేఘాలు వర్షిస్తాయా కొన్నిసార్లు మేఘాలు ఏర్పడ్డప్పుడు వర్షం వస్తుంది కొన్నిసార్లు వర్షం రాదు కారణమేంటి వర్షాలకు మేఘాలకు సంబంధం గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా నీరు దాని రూపాల గురించి తెలుసుకోవాలి ప్రకృతిలో నీరు మూడు రూపాలు లభిస్తుంది ఒకటి రూపం మీరు ఎప్పుడైనా ఐసుగడ్డలు మంచుగడ్డలు చూసారా ఇది కూడా నీరే ఇది నీటి యొక్క ఘనరూపం ఇది ప్రకృతిలో భూమిపైన సహజంగా ఎత్తైన పర్వతాలలో చాలా చల్లగా ఉండే ప్రదేశాలలో ఉంటుంది మనం ఒక గ్లాసు నీరు తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కొన్ని గంటలు ఉంచితే నీరు గడ్డకట్టడం మనం చూడవచ్చు రెండు ద్రవరూపం నీరు ద్రవరూపంలో నదులు సరస్సులు సముద్రాలలో మరియు భూగర్భంలో ఉంటుంది మంచును ఆరుబయట ఉంచినా వేడి చేసినా నీరుగా మారుతుంది మూడు వాయురూపం ఒక పాత్రలో నీటిని తీసుకొని మరిగిస్తే ఆవిరి బయటకు రావడం మనం గమనించవచ్చు ఈ ఆవిరి ఎక్కడికెళ్తుంది గాయలోకి వెళ్తుంది ఇది మనకు కనపడకుండా ఉంటుంది ఇదే నీటి యొక్క రూపం ఈ విధంగా వేడి చేయడం వల్ల రూపంలో ఉన్న నీటిని ద్రవ రూపంలోనికి ద్రవ రూపంలో ఉన్న నీటిని వేడి చేయడం వల్ల వాయు రూపంలోనికి మార్చవచ్చు అలాగే ఆవిరి రూపంలో ఉన్న నీటి ఆవిరిని చల్లబరిస్తే రూపంలోనికి నీరుగాను రూపంలోని నీరుని ఇంకా చల్లబరిస్తే మంచుగడ్డగాను మార్చవచ్చు అంటే నీరు మూడు రూపాలలో ఒకదాని నుండి మరొకదానికి మార్చడానికి వీలవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు మనం తడి దుస్తులను ఎండలో ఆరవేసినప్పుడు మరియు ఫ్యాన్ కింద గాలికి బట్టలు ఆరవేసినప్పుడు బట్టలలో నీరు ఆవిరై గాలిలో వాయు రూపంలో కలుస్తుంది ఇదే విధంగా సరస్సుల్లో నదుల్లో సముద్రంలో నీరు ఆవిరై గాలిలో కలుస్తుంది ఈ విధంగా నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు నిత్య జీవితంలో చాలా సందర్భాలలో నీరు బాష్పీభవనం చెందడం మనం గమనించవచ్చు ఇది భూమిపై జరిగే సహజ ప్రక్రియ ఈ విధంగా గాలిలోకి బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది శీతాకాలంలో ఉదయం మనం మాట్లాడుతున్నప్పుడు నోట్లో నుంచి పొగలు రావడం మనం గమనించవచ్చు అదేవిధంగా ఈ చలికాలంలో గడ్డి మీద మొక్కల ఆకుల మీద చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడడం మనం చూస్తూ ఉంటాం దీనికి కారణం ఏమై అనుకుంటున్నారు ఇది తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం ఒక గ్లాసులో మంచు ముక్కలు మరొక గ్లాసులో మామూలు నీరు తీసుకొని ఆ గ్లాసులను ఆరు బయట ఉంచాలి కొద్దిసేపటికి మంచు ముక్కలు ఉంచిన గ్లాసు వెలుపల పైన చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడడం చూస్తాం రెండవ గ్లాసుపై నీటి బిందువులు ఏర్పడకపోవడం కూడా చూడవచ్చు ఈ విధంగా మొదటి గ్లాసు పైన నీటి బిందువులు ఏర్పడడానికి కారణం ఆ గ్లాసు చల్లగా ఉండడం వల్ల గాలిలో ఉన్న నీటి ఆవిరి చల్లబడి ఆ నీటి బిందువులుగా మన గ్లాస్ పైన మనకు కనిపిస్తుంది ఈ విధంగా నీటి ఆవిరి నీటి బిందువులుగా మారడాన్ని సాంద్రీకరణం అంటారు మనం చెప్పుకున్నట్లు శీతాకాలంలో నోట్లో నుంచి పొగలు రావడం గడ్డిపైన మొక్కల ఆకులపైన ఉదయం పూట నీటి బిందువులు ఉండడానికి కారణం కూడా ఈ సాంద్రీకరణమే ఈ విధంగా బాష్పీభవనము మరియు సాంద్రీకరణం కారణంగానే మేఘాలు ఏర్పడము మరియు వర్షం పడడం అనేటువంటివి సంభవిస్తాయి సూర్యరశ్మి వల్ల భూమితో పాటు మహాసముద్రాలు నదులు చెరువులు మొదలైన నీటి వనరులు వేడెక్కి నీరు బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారుతుంది ఈ నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉండి వాతావరణంలో పైన మేఘాలుగా ఏర్పడుతుంది ఈ మేఘాలకు చెట్ల గాలి తగిలినప్పుడు చల్లబడి వర్షిస్తాయి ఈ ఏర్పడిన మేఘాలు ఒకచోట స్థిరంగా ఉండవు ఇవి గాలి వీచే దిశకు అనుకూలంగా కదులుతూ ఉంటాయి అలా కదులుతూ కొన్ని మేఘాలు కలిసిపోయి అధిక నీటి ఆయులతో నిండిపోతాయి నీటి బిందువులతో నిండిన ఈ మేఘాలు సముద్రాల నుండి భూతలం వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి ఈ మేఘాలు వాతావరణంలోని పైపొరల్లో అనేక మార్పులు జరిగి చల్లని గాలుల వల్ల చల్లబడి వర్షిస్తాయి కొన్ని సందర్భాల్లో మేఘాలు బాగా చల్లబడ్డప్పుడు నీటి బిందువులు ఘనీభవించి మంచి స్పటిగాలుగా మంచి ముక్కలుగా కింద పడతాయి దీన్ని వడగండ్లు అంటారు ఋతుపవనాలు ప్రతి సంవత్సరం మనం కొన్ని నెలల్లో చూస్తూ ఉంటాం అనగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి దీనికి కారణం ఈ కాలంలో నైరుతి మూల నుండి వచ్చే గాలులు సముద్రం నుంచి మేఘాలను ఎక్కువ మొత్తంలో తీసుకొని రావడం దీనివల్ల వర్షం ఎక్కువ పడుతుంది ఈ పవనాలను నైరుతి ఋతుపవనాలు అంటారు అదేవిధంగా నవంబర్ డిసెంబర్ నెలలో ఈశాన్యం వైపు నుంచే వచ్చే గాలుల వల్ల కూడా వర్షాలు కురుస్తాయి వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు జలచక్రం వర్షం ద్వారా పడ్డ నీరు కాలువల ద్వారా కుంటలు చెరువులు నదులు సముద్రాలను చేరుకుంటుంది ఈ విధంగా చేరుకున్న నీరు సూర్యరశ్మి వల్ల బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడుతుంది మళ్ళీ సాంద్రీకరణ వల్ల చల్లబడి వర్షం పడుతుంది ఈ విధంగా నీరు ప్రకృతిలో చక్రీయ రూపంలో తిరుగుతూ ఉంటుంది ఈ విధంగా తిరగడాన్ని జలచక్రం అంటారు వర్షపాతంపై కాలుష్య ప్రభావం మనం అడవులను నరికివేయడం వలన మరియు కర్మాగారాలు ఎక్కువగా స్థాపించడం వల్ల కాలుష్యం ఏర్పడుతుంది ఈ కాలుష్యం వల్ల వాతావరణం వేడెక్కుతుంది అందువల్ల మేఘాలు చల్లబడడానికి కావలసిన పరిస్థితులు తగ్గిపోతాయి ఇది వర్షాలు తగ్గిపోవడానికి కారణమవుతుంది ఈ విధంగా జలచక్రంలో అంతరాయం ఏర్పడుతుంది దీనివల్ల వరదలు రావడం కానీ కరువులు కానీ మనకు ఏర్పడుతూ ఉంటాయి డియర్ స్టూడెంట్స్ లెసన్ విన్నారుగా ఇప్పుడు శ్రద్ధగా నోట్స్ చదువుకొని ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి నీరు ఎన్ని రూపాల్లో లభిస్తుంది అవి ఏవి బాష్పీభవనం అనగానేమి సాంద్రీకరణం అనగానేమి ప్రకృతిలో సాంద్రీకరణం జరగకపోతే ఏమవుతుంది జలచక్రంను చిత్రాల రూపంలో తెలపండి కాలుష్యానికి కారణం ఏమిటి వర్షపాతంపై కాలుష్య ప్రభావం ఏమిటి